కుర్రాలు సినిమా ఎట్లా అనిపించింది భయ్యా? కమిటీ కుర్రోళ్ళు నిజంగా ఉమ్మేశారు, నిజంగా ఏడిపించారు, నవ్వించారు, కవ్వించారు, కొంచెం మోటివేట్ చేశారు, పాత రోజులు గుర్తు చేశారు. ఇదే మెయిన్గా చెప్పుకోవాలి. నేనైతే త్రూఅవుట్ ప్రతి థింగ్ని ఫీల్ అయ్యాను. ఏంటి మన పల్లెటూరుల్లో ఎలా ఉంటుంది, గొడవ పడదాం అప్పుడే కలిసిపోతాం, గొడవ పడినోడి ఎదురెదురు పడి కొట్టుకుంటాం మళ్ళీ కలిసిపోతాం, ఊర్లో ఉండే సర్పంచులతో పోటీ పడతాం, జాతరలు దగ్గర నుండి జరిపిస్తాం, కుర్రోళ్ళు అంటేనే ఉడుకు రక్తం కదా, ఏదైనా చేస్తాం. సేమ్ థింగ్ని వాళ్ళు కన్వే చేయడం చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇందులో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ బాగా చేశారు. దీంట్లో మెయిన్గా చెప్పాల్సింది, చాలామంది చిన్నప్పుడు క్యారెక్టర్కి వేరే డిఫరెంట్ క్యారెక్టర్ ఉన్న వాళ్ళని తీసుకొని కొంచెం ఏజ్డ్ వచ్చిన తర్వాత వాళ్ళని డిఫరెంట్గా ఏది జస్ట్ మేకప్ చేసో లేకుంటే ఇలా చేసి చూపిస్తారు. బట్ దీంట్లో వీళ్ళని ఎగ్జాక్ట్ ఏజ్ గ్రూప్ లాగా చూపించడం ట్రాన్స్ఫార్మ్ అనేది చాలా బాగుంది. త్రీ స్టేజెస్లోనూ ఎగ్జాక్ట్గా ఉన్నారు. అంటే మనం అరే వీడు ముసలిలాగా ఉన్నాడే, కొంచెం వయసులాగా ఉన్నాడు, ఇలా ఏది కాకుండా క్లియర్గా చూపించాడు. ఫస్ట్ హాఫ్లో ఎంత సరదాగా వాళ్ళ గొడవలు, వాళ్ళు పెట్టే పుల్లలు చాలా సరదాగా వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ విషయానికి వస్తానా, ఒక సాంగ్లో ఏడిపించాను, ప్యూర్ ఎమోషన్. అసలు మనతో కలిసి తిరిగి తిని పడుకునే ఒక ఫ్రెండ్ ఉన్నట్టుండి చనిపోతే దానికి మనం రీజన్ అయితే అవి బాధ ఎలా ఉంటుంది, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కొట్టడం కానీ వేరే అంటే వేరే. నేనైతే అసలు అనిపించింది నాకు కూడా, ఎందుకంటే రీసెంట్గా మా ఫ్రెండ్ కూడా ఎక్స్పైర్ అయ్యాడు, సో నేను ఆ ఫీల్డ్లో ఉండిపోయాను. నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. కానీ ఆ పల్లెటూరులో ఉండే ఎవడో కావాలి వాడు ఆ సెల్ఫిష్నెస్ కోసం ఏదో పుల్లలు పెట్టేసి గొడవలు పెట్టేసి వాళ్ళు కొట్టుకొని వస్తుంటే నవ్వుకునే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు ఉండడం, దానికి తోడు ఈ పాలిటిక్స్, సో ఓవరాల్గా చాలా బాగా అనిపించింది. బట్ కొన్ని నెగిటివ్స్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ ఎంత ఎంగేజింగ్గా తీసుకెళ్ళాడు, సెకండ్ హాఫ్ వచ్చేసరికి రొటీన్ స్టోరీ అయిపోయింది. అంటే ఎలక్షన్స్ జాతర, సో ముందుగానే కన్వే ఆడియన్స్ ఏంటంటే ఎక్స్పెక్ట్ చేసేలాగా వెళ్ళిపోయింది. సో అక్కడ కూడా పర్ఫార్మెన్స్ వైజ్ కానీ డైరెక్షన్ వైజ్ కానీ ప్రొడక్షన్ వైజ్ కానీ చాలా బాగుంది. బట్ ఆ కామన్ ఆడియన్స్ ఏంటంటే కొంచెం ఎంగేజింగ్గా అంటే కొత్తగా కోరుకుంటారు కాబట్టి కొంచెం అదొక్కటి కొంచెం డిఫరెంట్గా అనిపించిన. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, లాస్ట్ ఎలక్షన్ టైంలో రెండు డైలాగులు, ఓడిపోయాం కానీ చచ్చిపోలేదు, కళ్యాణ్ బాబుని గుర్తు చేశారు మళ్ళీ. నిజంగా మేమైతే చాలా ఆయన చెప్పిన మాటల్లో కొన్ని వీళ్ళు తీసుకొని ఇక్కడ కనిపించడం అనేది మేమైతే నిజంగా ఎంజాయ్ చేశాం. ఎందుకంటే కళ్యాణ్ బాబు అంటేనే అందరికి పిచ్చి, అలాంటిది నిహారిక గారు చేశారు కాబట్టి ఈ పెట్టారేమో అనుకోవచ్చు కానీ బట్ ఎగ్జాక్ట్గా ఆ ఎండ్ను కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే అందరూ ఏమనుకుంటారు గెలిచేస్తారు లేకుంటే హడావిడి చేస్తారు అనుకున్నా కానీ బట్ ఓడిపోవడం అనేది న్యాచురల్గా అనిపించింది. న్యాచురల్ లాగా నేను తీసుకోగలిగాను, కానీ కామన్ ఆడియన్స్కి అయితే ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది. సో థియేటర్కి రండి, డెఫినెట్గా ఒక గుడ్ మూవీ చూశారు అనే ఫీల్ అయితే మీ మనసుకు వస్తుంది. ఒకటి అందరి చైల్డ్హుడ్ మెమొరీస్, ఈ ఒక్కరిని లోపల ఎక్కడో గుండె లోపల ఎక్కడో చివరిన దాగుండా కూడా గుచ్చిగుచ్చి బయటికి తీశారు, అంత ఎమోషన్ క్రియేట్ అయింది. త్రూఅవుట్ ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాలకి నెగిటివ్స్ పాజిటివ్స్ అన్నిటి ఉండే, సో ఓవరాల్గా చాలా బాగుంది. కంగ్రాచులేషన్ నిహారిక గారు, మీరన్నట్టే 2024 మెగా ఫ్యామిలీ అందరికీ కలిసి వచ్చింది, అలాగే మీకు కూడా.